బానే ఉందమ్మా, ప్రస్తుతం బాగానే ఉందా? నడవనివ్వట్లేదు కదా ప్రభుత్వాన్ని, నడవనివ్వట్లేదు కదా. ఏది చేసినా తప్పుగా ఉంది. తప్పును తప్పని ఖండించచ్చు, ఊపును ఊపును ఖండించచ్చు. అసలు ముందు ఏది చేసినా కానీ అది కరెక్ట్ కాదంటే ప్రభుత్వం ముందుకు ఎక్కడ నడుస్తుంది? మరి విధానం కరెక్ట్ కానీ బాగానే ఉంది ఆయన విధానం. విధానం మరి వీళ్ళకి నచ్చట్లేదు కదా ప్రతిపక్షానికి. అవునా, మరి అవతల అపోజిషన్ పార్టీకి ఏమైనా జరిగితే మరి పట్టించుకోలేదు. మరి ప్రజలంతా క్షేమంగా ఉన్నారు. మాకు కరోనా వచ్చింది, మాకు తగ్గింది, గవర్నమెంట్ ట్రీట్మెంటే చేసుకున్నాం, బాగానే ఉన్నాం. అది కరెక్ట్ కాదు. అది అంటారు ఏముందో, మరి తినేవాడు తిన్నాం అంటారు, అందరు తిన్నాం అంటారు. వాళ్ళు తింటారు, వాళ్ళు దొంగలు కదా, అందరు దొంగలు అంటారు. బాగుంది, అంతకంటే కావాల్సిందే ఉంది, పేదలకు కావాల్సిందే ఉంది అంతకంటే. అయితే అది కూడా తప్పు అంటున్నారు కదా, అది కూడా తప్పు అంటున్నారు కదా. ఇక అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. విమర్శలు జరుగుతాయి, విమర్శ పత్తిదానికి జరుగుద్ది. ఆ విమర్శ విమర్శగా ఉండాలి, కానీ ఇలా ఉండకూడదు కదా. దాన్ని కూడా ఆపారు కదా, కోర్టుకెళ్ళి ఆపారు కదా. ప్రతి చోట్ల దాని మీద ఈ పడేశారు, రిట్ ఫీల్డ్ పడేశారు. ఇటు కోర్టులు కూడా వాళ్ళకే అనుకూలంగా మాట్లాడుతున్నాయిగా. ఏముందండి ఇప్పుడు, నాకు నేను అందగాడిని అనుకోవాలి. అలాగే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు బాగున్నా, వీళ్ళ ప్రభుత్వం వీళ్ళు బాగున్నా కాదు, ప్రజలు చెప్పాలి కదా ఏది బాగుందని. పరిపాలన బాగానే ఉందమ్మా, కాడి ఏం లేదమ్మా, అందరికి అందుతూనే ఉండి ఉట్టిదే. ఇవన్నీ అందలేదనేది ఎవరు ఉన్నారు? ఇవన్నీ ఉట్టి మాటలేండి, ఇంకంతకంటే అది మంచి పద్ధతేనమ్మా. అభివృద్ధి ఎక్కడ ఆపేశారు? చేస్తూనే ఉన్నారు కదా, బాగుందమ్మా. చిన్న పథకాలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇందులో తీసేసేది ఏమీ లేదు, అందరికీ కావాల్సినవి. అందరూ మాస్కులు పెట్టుకోవాలి, సామాజిక దూరం పాటించాలి, అది ముఖ్యం. మనం బహిరంగ ప్రదేశాలు అక్కడ అంతమంది ఉన్నారు, దగ్గర దగ్గరగా ఉన్నారు, ఒకళ్ళు మాస్క్ పెట్టుకోలేదు. ఇది COVID-19 ఇంకా వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నవంబర్ దాకా దీనికి వ్యాక్సిన్ వచ్చే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ ప్రతి ఒక్కరూ ధరించాలి, సామాజిక దూరం పాటించాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.